కందుకూరి వీరేశలింగం పంతులు గారి జన్మస్థలం ఏది? రాజమండ్రి. సుబ్బారాయుడు పూర్ణమ్మలకు జన్మించడం జరిగింది. రఘుపతి వెంకటరత్న నాయుడు గారి జన్మస్థలం ఏది? మచిలీపట్నం. గురిజాడ అప్పారావు గారి జన్మస్థలం ఏది? రాయవరం, వైజాగ్ జిల్లా, యలమంచి తాలూకా. భరతఖండం చెక్కని పాడియావు గేయాన్ని రచించిన చిలకమర్తి లక్ష్మీ నరసింహగారు. ఏ దేశం మేగినా ఎందు కాలినున్నా గేయాన్ని రచించినది రాయప్రోలు సుబ్బారావు. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుకున్నా రాసినది గురుజాడ అప్పారావు గారు. మా కొద్ది తెల్లదొరతనం దేవ మా కొద్ది తెల్లదొరతనం రచించినది గరిమెల్ల సత్యనారాయణ గారు. జయ 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 ప్రియ భారత జనయత్రి దివ్యదాత్రి దీన్ని రచించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. వీరగంధం తెచ్చినారం వీరులెవరో తేల్చుడి దీనిని రచించింది త్రిపురనేని రామస్వామి చౌదరి. తెలుగులో తొలి నవల ఏది? రాజశేఖర చరిత్ర. దీన్ని రచించినది వీరేశలింగం పంతులు గారు. కన్యాశుల్కం రచయిత ఎవరు? గురుజాడ అప్పారావు. హరికథా పితామహుడిగా పేరుగాంచినది ఎవరు? ఆదిభట్ల నారాయణ దాస్ గారు. ఆది కాలంలో తిక్కన, మధ్యకాలంలో వేమన, ఆధునిక యుగంలో గురుజాడ మన తెలుగులో మహాకవులు అని వర్ణించినది ఎవరు? శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాస శ్రీనివాస శాస్త్రి గారు. మంచి అన్నది మాల అయితే మాలనే అగుదు అని వ్యాఖ్యానించినది గురుజాడ అప్పారావు గారు. తెలుగు నాటక దినోత్సవం గురుజాడ జయంతిగా జరుపుకోవడం జరుగుతుంది సెప్టెంబర్ 21వ తేదీ. ఋగ్వేదాన్ని తెలుగులో అనువదించిన వారెవరు? ఆదిపట్ల నారాయణ దాస్ గారు. ప్రపంచంలో తొలిసారి సాంస్కృతిక పునరుజ్జీవనం ఏ దేశంలో వచ్చింది? ఇటలీలో వచ్చింది. ఆంధ్రాలో సాంస్కృతిక పునరుజ్జీవనం వచ్చిన మొదటి పట్టణం? రాజమండ్రి. భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? రాజా రామ్మోహన్ రాయ్. ఆంధ్ర సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? కందుకూరి వీరేశలింగ పంతులు గారు. ఆంధ్రాలో వచ్చిన మొదటి తెలుగు పత్రిక? హితవాది. హిందూ రిఫార్మర్ అనే పత్రికను స్థాపించినది మన్నావు బుచ్చయ్య పంతులు. రాజశేఖర చరిత్ర రచయిత కందుకూరి వీరేశలింగ పంతులు. ఆంధ్ర నాటక పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? ధర్మవరం కృష్ణమాచార్యులు. గురుజాడ అప్పారావు గురించి కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకుందాం. ఈయన 1861 నుంచి 1915 మధ్యకాలంలో ఉన్నారు. గురుజాడ గారు తన బాల్యంలో మొదటిసారిగా రాసిన కవిత ద కాకు 1882లో ప్రచురించిన దినపత్రిక ఇండియన్ ఐషర్ అవర్. గురుజాడ గారి బిరుదులు నవ్వి ఆంధ్ర, నవయుగ వైతాళికుడు మరియు భావ కవిత వైతాళికుడు. గురుజాడ గారు ఎవరి దగ్గర సంస్థాన పరిశోధకునిగా పనిచేశాడు? విజయనగర ఆనంద గజపతి ఆస్థానంలో. ఇతని మరణానంతరం ఇతని సోదరి దేవ మహారాణి అప్పల కొండారమ్మ దగ్గర అంతరంగిక కార్యదర్శిగా పనిచేశాడు. గురుజాడ గారు ఎవరి కోరిక మేరకు 1907 నీలగిరి పాటను గురుజాడ రచించాడు? అప్పల కొండాయమ్మ గారి కోరిక మేరకు. గురుజాడ గారికి పేరు తెచ్చిన కవిత ఏది? సారంగధర. ఈ ఆంగ్ల పద్యాన్ని ప్రచురించిన పత్రిక రీన్ అండ్ రయత్, సంపాదకులు శంభుచంద్ర ముక్కర్జీ. గురుజాడ రచనలన్నింటిలో పేరు పొందిన రచన ఏది? కన్యాశుల్కం. గురుజాడ గారు ఏ పేరుతో తెలుగు సాహిత్యంలో నూతన ఛందస్సు ప్రవేశపెట్టాడు? ముత్యాల సరాలు. బాల్య వివాహాల ద్వారా జరిగే అనర్థాలను ఏ కథానిక ద్వారా జరిగే గురుజాడ గారు వివరించారు? పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. గురుజాడ గారు ముత్యాల ఛందస్సులో ఏ దేశభక్త గేయాలు రచించారు? దేశమును ప్రేమించుకున్నా మంచి అన్నది పెంచుమన్నా మరియు మంచి అన్నది మాల అయితే మాల నేనగుడును మరియు దేవుడు చేసిన మనుషులారా మనుషులు చేసిన దేవుళ్ళారా వీటిని రచించడం జరిగింది. గురుజాడ గారి కథానికలు దిద్దుబాటు వేశ్యాలోళ్ళైన భర్తలో మార్పును కమ్మిల్లి తీసుకొచ్చిన వృత్తాంతం గురించి వివరిస్తుంది. సంస్కర్త హృదయం సరళ అనే వేశ్య సంస్కరించబడిన విధానం. మెటిల్డా ఏ పేరు గల స్త్రీ తన ముదుసలి భర్త వల్ల పడిన బాధల గురించి వివరిస్తుంది. పెద్ద మసీదు తాను తీర్థయాత్రకు పోయి వచ్చేసరికి గుడి స్థానంలో మసీదు ఏర్పడి దానికి ఇమామ్గా తన నేనలుడే ఉండడం వారి మధ్య సంఘర్షణ గురించి వివరిస్తుంది. లవణరాజు కళ కుల వ్యవస్థను ఖండించడం జరుగుతుంది. కన్యక తన అభిప్రాయానికి వ్యతిరేకంగా కన్యకను రాజు వంచడం గురించి రాచరి దుర్వ్యవస్థను గురించి వివరించడం జరుగుతుంది.